హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మేరన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా టీఎస్ దోస్త్ 2021కి సంబంధించి ఫోర్త్ లేదా మనకి ఏదైతే స్పాట్ అడ్మిషన్స్ సంబంధించిన డేట్స్ ఎప్పుడు వస్తాయి, దీనికి సంబంధించిన అప్డేట్ అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వస్తే మనకి చాలా వరకు కూడా ఫోర్త్ ఫేజ్కి స్పాట్ అడ్మిషన్స్కి కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు అనమాట. సో టోటల్గా ఈ టూ పాయింట్స్ మీద ఒక ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఇస్తాను, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకి ఫోర్త్ ఫేజ్ లేదా స్పెషల్ ఫేజ్ అనేది సపరేట్ ఉంటుంది, స్పాట్ అడ్మిషన్స్ అనేది సపరేట్గా అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను ఫోర్త్ ఫేజ్ 100% ఉండడానికి టూ లైవ్ ప్రూఫ్స్ అయితే కూడా చేయడం అయితే జరిగింది. సో టూ వీడియోస్ అని అయితే కూడా ఒకసారి ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో దాంతోపాటు మనకేంటంటే ఆల్మోస్ట్ నియర్లీ 2 లాక్ సీట్స్ అయితే కూడా మిగిలిపోయాయి. ఏదైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజెస్ అంతా కంప్లీట్ అయిపోయి కాలేజ్ రిపోర్టింగ్ అంతా చేసిన తర్వాత దాదాపుగా 2 లక్షల సీట్లు అయితే కూడా డిగ్రీకి సంబంధించిన మనకి సీట్స్ అని అయితే మిగిలిపోయి ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో అయితే కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్లో కానీ చూస్తే ఇప్పుడు వరకు మనకి ఎటువంటి అప్డేట్ అయితే కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఓన్లీ 3 ఫేజెస్ సంబంధించిన షెడ్యూల్ వీళ్ళు ఇక్కడ అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఫోర్త్ ఫేజ్ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే ఈ మంత్ ఎండింగ్కి దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆల్రెడీ నేను ఎవరికైతే మనకి టీఎస్ దోస్త్కి సంబంధించిన ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి మెయిల్ అయితే కూడా పెట్టాను. సో వాళ్ళ దగ్గర నుండి ఇప్పుడు వరకు మనకి ఎటువంటి రిప్లై అయితే రాలేదు. సో ఆల్మోస్ట్ నేను మెయిల్ పెట్టి అయితే కూడా 3 డేస్ అయితే అడిగింది, ఒకసారి ఆ మెయిల్ అయితే కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు 6 డేస్ ఎగో అయితే నేను పెడతాం అయితే జరిగింది. సో ఫోర్త్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో ఫోర్త్ లేదా స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అసలు ఉంటుందా లేదా, సో దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే కూడా ప్రొవైడ్ చేయండి సార్ అంటే నేను వాళ్ళకి ఈమెయిల్ అయితే పెడతాం అయితే జరిగింది. సో వాళ్ళ దగ్గర నుండి మనకి ఇప్పటివరకు ఎటువంటి రిప్లై అయితే లేదు. సో ఖచ్చితంగా ఫోర్త్ ఫేజ్ అయితే జరుగుతుంది. సో ఎందుకంటే మనకి 2 లాక్ సీట్స్ మిగిలిపోయాయి కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా ఫస్ట్ ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ ఫేజ్లో కూడా కంప్లీట్ అయిన తర్వాత సో ఇంకా ఎవరికైతే పెండింగ్ సీట్స్ ఉంటాయో మిగిలిపోయిన సీట్స్ వాటిని మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ లాగా ఆ సీట్స్ అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫోర్త్ ఫేజ్ సపరేట్ జరుగుతుంది, స్పాట్ అడ్మిషన్స్ సపరేట్గా అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేపాటికి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీ డౌట్స్ అని అయితే కూడా క్లియర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అంతే మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.